Hi there, welcome back to my channel. Iroju, the Hindu newspaper loni oka important news topic dwara konni interesting words alage could have plus v3 ni ela upayoginchalo clear ga telusukundam. Let's get started. So ikkada headline entante, blast at a fireworks unit in Sivakashi kills 10 persons, injures 13. So blast ante blast ante peludu, idi oka noun anamata. Blast where? అట్ అంటే ఫలానా ప్లేస్లోనే, వద్ద అంటాం కదా. సో బ్లాస్ట్ అటే ఎక్కడంటే అట్ ఫైర్ వర్క్స్ యూనిట్, అంటే ఫైర్ వర్క్స్ అంటే పేలుడు పదార్థాలు తయారు చేసే యూనిట్ దగ్గర ఇన్ శివకాశిలో. సో ఈ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఇట్ కిల్స్ 10 పర్సన్స్, ఈ పేలుడు 10 మంది ప్రాణాలను బలికొంది అనే సందర్భంలో కిల్ అంటున్నాం, అంటే ఇక్కడ చంపింది అంటే బలికొంది ప్రాణాలను తీసింది అని. అలాగే ఇంజర్స్ 13, 13 మందిని గాయాల పాలు చేసింది అని చెప్పడానికి ఇలా చెప్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ద వర్కర్స్ టెన్ వర్కర్స్ ఇంక్లూడింగ్ 6 విమెన్ వర్ కిల్డ్ ఇన్ అన్ ఎక్స్ప్లోషన్ అట్ ఏ ఫైర్ వర్క్స్ యూనిట్ ఇన్ శివకాశి ఆన్ థర్స్డే. సో 10 వర్కర్స్ ఇంక్లూడింగ్ 6 విమెన్ అంటే 6 మహిళలతో పాటు, అంటే ఈ 10 వర్కర్స్లో మహిళలు కూడా ఉన్నారు, అంటే ఇంక్లూడింగ్ అంటే మహిళలతో కలుపుకొని 10 మంది వర్కర్స్ వర్క్ కిల్డ్ అంటే ఇక్కడ ఏంటి చనిపోయారు అని అర్థం. సో వర్క్ కిల్డ్ ఇన్ ఎక్స్ప్లోషన్, ఈ పేలుడు ఘటనలో ఇక్కడ అంటే ఫైర్ వర్క్స్ యూనిట్ శివకాశిలో ఈ థర్స్డే ఈ సంఘటన జరిగింది అని అర్థం అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, 13 పర్సన్ సస్టైన్డ్ ఇంజరీస్. సస్టైన్డ్ ఇంజరీస్ అంటే ఇక్కడ ఏంటంటే సస్టైన్డ్ ఇంజరీస్ అంటే గాయాలతో కొనసాగుతున్నారు, ఇంకా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు గాయాలతో. సస్టైన్ అంటే ఏదైనా ఒక పరిస్థితి కొనసాగడం అనమాట, కంటిన్యూ అవ్వడం. సో వాళ్ళు ఇప్పుడు గాయాలతో బాధపడుతూ ఉన్నారు అని. అకార్డింగ్ టు పోలీస్ చెప్పిన దాని ప్రకారం, అకార్డింగ్ టు అంటే వాళ్ళ మాటల ప్రకారం, వాళ్ళ సమాచారం ప్రకారం అని చెప్పడానికి అకార్డింగ్ టు అంటారన్నమాట. సో ద వర్కర్స్ వర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫైర్ వర్క్స్ అట్ సుదర్శన్ ఫైర్ వర్క్స్ యూనిట్ ఇన్ సింగమలపట్టి అరౌండ్ 2:15 PM వెన్ ద బ్లాస్ట్ అకర్డ్. సో ఇక్కడ చూస్తే ద వర్కర్స్ వర్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, ఫలానా సందర్భంలో వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం అన్నమాట. చూడండి, మనం జనరల్గా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఒక పర్టికులర్ మూమెంట్లో ఏం పని జరుగుతుంది అని చెప్పడానికి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ నౌ. ఇప్పుడు ఏంటి, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫైర్ వర్క్స్. సో పేలుడు పదార్థాలని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే వెన్ ద బ్లాస్ట్ అక్కర్డ్ అంటే సంభవించినప్పుడు. ఏం సంభవించినప్పుడు, బ్లాస్ట్ అనేది జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ పర్టికులర్ మూమెంట్లో, అంటే దేవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫైర్ వర్క్స్. సో వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. The deceased have been identified as so-and-so. కొన్ని పేర్లను ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ద డిసీజ్డ్, ఇక్కడ డిసీజ్డ్ అంటే ఏంటంటే చనిపోయిన మృతులు అంటారు కదా, వాళ్ళని ఇక్కడ ద డిసీజ్డ్ అంటున్నాం. ద డిసీజ్డ్ అంటే మృతులు. హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అంటే ఇక్కడ ఏంటి గుర్తించబడ్డారు, ఫలానా వాళ్ళుగా గుర్తించబడ్డారు అని చెప్పడానికి హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అంటున్నాం అనమాట. సో The blast raised 7 worksheds and damaged 6 others. ఇక్కడ ఏమవుతుంది అంటే ద బ్లాస్ట్, ఈ బ్లాస్ట్ అనేది ఏం చేసిందంటే రేస్డ్ అంటే ఏంటి డిస్ట్రాయిడ్, అని అంటే నాశనం చేసేసింది, కంప్లీట్గా దగ్ధం చేసేసింది 7 వర్క్షేర్స్ని, అండ్ మిగతా 6ంటినేమో దెబ్బతీసింది, డ్యామేజ్డ్ అంటే దెబ్బతిన్నాయి అని. ఇక్కడ తీసుకుంటే 3 ఫైర్ టెండర్స్ వర్ ప్రెస్డ్. అక్కడ ఫైర్ టెండర్స్ అంటే ఏం అర్థం అంటే ఇప్పుడు ఫైర్ ఇంజిన్స్ కానీ, అంటే ఫైర్
ఇంజన్ అంటాం కదా, ఇటువంటి వాహనాలు అన్నింటినీ కలిపి కలెక్టివ్గా మనం సామూహికంగా ఏమంటామంటే ఆ వాహనాల సమూహాన్ని మనం ఏమంటామంటే ద ఫైర్ టెండర్స్ అంటాం. అంటే అగ్ని నీ ఆర్పే వాహనాలు కావచ్చు, ఆ సిబ్బంది అన్నింటినీ కలిపి మనం ఫైర్ టెండర్స్ వర్. సో ఇట్ టుక్ దెమ్ ఓవర్ 30 మినిట్స్ టు డౌజ్ ద ఫ్లేమ్స్. డౌజ్ అంటే చల్లార్చడానికి వాళ్ళకు 30 మినిట్స్ దాటి పట్టింది. ఇట్ టుక్ దెమ్ అంటే వాళ్ళకు పట్టింది. ఎంత టైం పట్టింది? ఓవర్ 30 మినిట్స్ టు డౌజ్ అంటే చల్లార్చడానికి, ఫ్లేమ్స్ అంటే మంటలు. సో అకార్డింగ్ టు విరుద్ నగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే ఫిరోజ్ ఖాన్ అబ్దుల్లా, అకార్డింగ్ టు విరుద్ నగర్ సూపరింటెండెంట్, సో ఈయన ప్రకారం ఏంటంటే డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, డిప్లాయ్మెంట్ అంటే ఉద్యోగుల్ని నియమించడం, తీసుకోవడం, యూజ్ చేయడం. ఎవరిని యూజ్ చేశారు అంటే అన్ట్రైన్డ్ వర్కర్స్. అంటే అన్ట్రైన్ అంటే తరఫీదు ఇవ్వని, అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదన్నమాట. అటువంటి వర్కర్స్ని ఇన్ ఎ సెన్సిటివ్ ప్రాసెస్ లైక్ డీలింగ్ విత్ కెమికల్స్, కెమికల్స్తో డీల్ చేసేటప్పుడు బాగా ట్రైన్ చేయబడిన, ఇవ్వబడిన వాళ్ళని యూజ్ చేయాలి. కానీ ఇక్కడ మాత్రం అన్ట్రైన్డ్ వర్కర్స్ని తీసుకున్నారు. సో ఇదే దానికి కారణం అయి ఉండొచ్చు, అంటే కుడ్ హ్యావ్ లెడ్ టు ది యాక్సిడెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మెయిన్ టాపిక్ వచ్చింది, కుడ్ హ్యావ్ లెడ్ టు ది యాక్సిడెంట్. ఇక్కడ చూడండి, కుడ్ హ్యావ్ లెడ్ అంటే ఎల్ఈడి లెడ్, లీడ్ అన్న వర్డ్కి పాస్ట్ టెన్స్ అనమాట, లెడ్ అలాగే పాస్ట్ పార్టిసిపల్ కూడా లెడ్ అయ్యి, కుడ్ హ్యావ్ లెడ్. కుడ్ హ్యావ్ ప్లస్ V3ని మనం ఎటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తామంటే, సో మనం కుడ్ హ్యావ్ ప్లస్ V3ని ఎటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తామంటే, ఏదైనా ఒక సంఘటన ఆ కారణంగా జరిగి ఉండొచ్చు, దానికి అది కారణమై ఉండొచ్చు అని అంచనా వేసేటప్పుడు, అలానే కాకుండా మనం అలా చేయగలిగి ఉండొచ్చు అంటే పాస్ట్ కెపాసిటీని, ఎబిలిటీని తెలిపేటప్పుడు కూడా మనం యూస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఏమంటున్నామంటే, ఈయన ఏమంటున్నారు, కుడ్ హ్యావ్ లెడ్ టు ది యాక్సిడెంట్ అంటే ఈ యాక్సిడెంట్కి దారి తీసి ఉండవచ్చు అని ఈయన ఊహిస్తున్నారు, అంచనా వేస్తున్నారు. అంటే కుడ్ హ్యావ్ ప్లస్ V3 లీడ్ లెడ్ లెడ్ ఎల్ఈఏడి లీడ్కి పాస్ట్ పార్టిసిపల్ లెడ్ అనమాట. సో మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ కుడ్ హ్యావ్ మ్యారీడ్ హిమ్, అతన్ని ఆమె పెళ్లి చేసుకొని ఉండదు అంటే ఇప్పుడు మనం ఊహిస్తున్నాం అనమాట. లేకపోతే షీ కుడ్ హ్యావ్ బీన్ మ్యారీడ్, ఆమె పెళ్ళి అయిపోయి ఉండవచ్చు అంటే మనం అంచనా వేసేటప్పుడు షీ కుడ్ హ్యావ్ బీన్ మ్యారీడ్ అంటే, ఇక్కడ ఏంటి మనం అంచనా వేసేటప్పుడు పాస్ట్లో లేకపోతే ఇప్పుడు పరిస్థితి ఇలా అయి ఉండవచ్చు, జరిగి ఉండవచ్చు అంటే పలానా దానికి కారణం ఇది అయి ఉండవచ్చు అని చెప్పడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ది యాక్సిడెంట్ టు హర్ మెమరీ లాస్, సో ఆ యాక్సిడెంట్ మెమరీ లాస్కి కారణం అయి ఉండవచ్చు. సో కుడ్ హ్యావ్ కాస్ట్, కుడ్ హ్యావ్ కాస్ట్, కుడ్ హ్యావ్ తర్వాత V3ని ఉపయోగిస్తున్నాం. అలాగే మనం V3ని అంటే కుడ్ హ్యావ్ ప్లస్ V3ని ఎటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తామంటే, పాస్ట్ కేపబిలిటీ అలా జరిగి ఉండే అవకాశం ఉంది కానీ అలా జరగలేదు అని చెప్పే సందర్భంలో, యూ కుడ్ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, లేకపోతే యూ కుడ్ హ్యావ్ బీన్ అన్ యాక్ట్రెస్, నువ్వు యాక్ట్రెస్ అయి ఉండొచ్చు కదా, నీకు అంత ఎబిలిటీ ఉంది కానీ నువ్వు అవ్వలేదు. యూ కుడ్ హ్యావ్ బీన్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, లేకపోతే యూ కుడ్ హ్యావ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండవచ్చు. యూ కుడ్ హ్యావ్ బికమ్ అంటే నీకు అంత కెపాసిటీ ఉంది, ఎందుకు అవ్వలేదు. సో హీ కుడ్ హ్యావ్ బికమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది, క్యాపబిలిటీ ఉంది కానీ అతను అవ్వలేదు. సో ఇలాంటి సందర్భాల్లో పాస్ట్ క్యాపబిలిటీ అంటే అలా అయి ఉండవచ్చు అని చెప్పే సందర్భంలో కూడా మనం యూజ్ చేయొచ్చు. లేదు, యూ కుడ్ హ్యావ్ పెర్ఫార్మ్డ్ వెల్, యూ కుడ్ హ్యావ్ పెర్ఫార్మ్డ్ వెల్ అంటే నువ్వు ఇంకొంచెం బాగా పెర్ఫామ్ చేసి ఉండొచ్చు ఎందుకంటే నీకు అంత కెపాసిటీ ఉంది. యూ కుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్, నువ్వు అవకాశం ఉంది కష్టపడి చదివి ఉండొచ్చు నువ్వు, యూ కుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్. సో ఇలా మనం కుడ్ హ్యావ్ ప్లస్ V3ని ఉపయోగిస్తాం అన్నమాట. సో కుడ్ హ్యావ్ ప్లస్ V3ని మనం రెండు సందర్భాల్లో ఉపయోగిస్తాం, ఒకటి ఊహించేటప్పుడు, ఇంకొకటి ఏంటంటే పాస్ట్లో ఇలా జరిగి ఉండే అంటే జరిగి ఉండవచ్చు అంటే ఇలా చేయగలిగి ఉండవచ్చు, నువ్వు అక్కడికి వెళ్ళగలిగి ఉండవచ్చు, ఆమెను కలవగలిగి ఉండవచ్చు అంటే అవకాశం ఉంది
ఉండేది కానీ నువ్వు అలా చేయలేదు అని చెప్పే సమయంలో యూస్ చేస్తాం అనమాట. సో ఈ కాంటెంట్ మీకు హెల్ప్ఫుల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.